హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అక్క చెల్లెళ్ళు అడుగుతున్నానండి, ఏమా ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఓ 10 గ్రాములు బంగారం కావాలా 10 గ్రాములు వెండి కావాలంటే ఏం కోరుకుంటారు? బంగారం కోరుకుంటారు కదా. అదే 10 గ్రాములు బంగారం కావాలా 10 గ్రాములు ఇత్తడి కావాలంటే బంగారం కోరుకుంటారు. 10 గ్రాములు బంగారం కావాలా 10 గ్రాములు ఇనుము కావాలంటే ఇప్పుడు బాగానే చెప్తున్నారు. కానీ 2019లో ఆ ఎత్తడే లేకపోతే ఆ సత్య ఏదైతే ఉందో దాన్ని కోరుకున్నాం మనం, కోరుకున్నాం. ఓకే, అయితే ఏంటి బంగారం, ఏంటి సత్య, ఏంటని మీరు అడగొచ్చు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తానండి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇప్పుడు బంగారానికి సత్తుకి ఎలాగైతే రెండు కంపేర్ చేయలేము. బంగారం కావాలా సత్తు కావాలంటే కనీసం 10 మంది కూడా ఇనుము కావాలని కోరుకోరు, 100 మంది బంగారం కావాలంటారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు పరిస్థితి సగం మంది అటు సగం మంది ఇటు ఉన్నట్టు కనపడుతున్నారు. ఎందుకో దీనికి కావాల్సిన కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద 2019 ఎలక్షన్లో ఈయన ఎస్సీలను అవమానించాడు, బీసీలకు అన్యాయం చేశాడు, ఉద్యోగస్తులకు అన్యాయం చేశాడు అనుకుంటూ లేనిపోయిన అబద్దాలతో మనల్ని ఊదరగొట్టారు. ఊదరగొట్టి తీరా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి 4 లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మొత్తం 27 పథకాలు రద్దు చేయడమే కాదండి, ఇప్పుడు దాదాపు 40 మందిని చంపించారు. ఇక బీసీల విషయం చూసుకుంటే బీసీ కార్పొరేషన్లు ఉండేవి, వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక నాశనం చేశాడు. అంటే ఇక్కడ బంగారాన్ని వదిలి మనం సత్తు అనే జగన్మోహన్ రెడ్డిని, నేను ఒకటే చెప్తాను, బంగారం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ సత్తు అంటే ఈ చెత్త. ఈ చెత్తను మనం ఎందుకు ఎన్నుకున్నాం అంటే కేవలం దాని మీద రోల్డ్ గోల్డ్ పూత పూసి మనకు అమ్మేశారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ధైర్యవంతులు పులివెందుల పులిని ప్రచారం జరుగుతుందండి. ఈ పులివెందుల పులి చంద్రబాబు నాయుడు గారిని అమాయకులుగా పిరుకోలుగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలిపేరులో బాంబు దాడి జరిగింది. బాంబు దాడి జరిగితే ప్రాణం త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు ఆయన. అయినా కూడా ఈ రోజుకి జనాల్లో తిరిగే చంద్రబాబు నాయుడు గారు ధైర్యవంతుడా? ఎక్కడో చిన్న ముళ్ళుగుచ్చుకుందని హైదరాబాద్ పారిపోయి అక్కడ మంచం మీద బెడ్డెక్కేసిన జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు మీరు చెప్పాలి నాకు. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు స్టార్టింగ్ నుంచి చేసేటం, ఈ రోజుకి ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టినా, భార్యను అవమానించిన, వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానిస్తున్నా, ఇప్పటికి ఇంకా చూశారు కదా కేజీఎఫ్ లో రాకీ బాయ్ వచ్చినట్టు వచ్చాడు హెలికాప్టర్ మీద, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. కేజీఎఫ్ రాకీ బాయ్ లో ఇప్పటికి ఇంకా ఎంటర్ అవుతూ ప్రతి మీటింగ్ లోనూ ఇదిగో నేనున్నాను ఈ జాతికి, నేనున్నాను ఈ రాష్ట్రానికి అనుకుంటూ మనందరికీ ధైర్యం చెప్తూ తిరిగే ఈ చంద్రబాబు నాయుడు గారు ధైర్యవంతుడా? లేకపోతే బయటికి రావాలంటే పరదాలు కట్టాలి, చెట్లన్నీ నరికేయాలి. ఎందుకంటే చెట్ల మీదకి ఎక్కి ఏ అల్లూరు సీతారామరాజు గారి టైంలో బాణాలే చంపేస్తారటండి చెట్లుంటేని, ఆ చెట్ల మీదకి ఎక్కేసి బాణాలు వేసేస్తారంట. కానీ చెట్లు నరికించేసి ఈ పరదాలు కట్టుకుని పోలీసు వారిని అడ్డుపెట్టుకుని బయటికి రావడానికి భయపడే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నువ్వు చంపుతావని తెలిసినా, నువ్వు అవమానిస్తావని తెలిసినా, నువ్వు జైల్లో పెట్టినా, నువ్వు కుటుంబాన్ని అంతా కూడా అవమానించినా, ఇప్పటికింకా కేజీఎఫ్ రాకీ బాయ్ లా తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగుతున్నాను నేను. చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉద్యోగులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి 200,000 ఉద్యోగులు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి దాన్ని 100 సార్లు పబ్లిక్ వీడి చేసుకునే నువ్వెక్కడా అని ఆ జగన్ రెడ్డి గారిని ఈ స్టేజ్ నుంచి మేము ప్రశ్నించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 2019లో ఆ సత్తు మీద బంగారు పూత పూసేస్తే మనం మోసపోయి ఓట్లేసి గెలిపించాం. ఒకసారి చేస్తే మనం మోసపోయినట్టు, రెండోసారి కూడా మళ్లీ సత్తునే ఎన్నుకుంటే మనం కూడా ఆ చెత్తలో సమానం అయిపోతాం. బంగారం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన కుటుంబాలు, మన భావితరాల భవిష్యత్తుని ఆయన బంగారం చేస్తాడని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విచ్చేసిన మీ అందరికీ, అవకాశం ఇచ్చిన అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చెప్పండిమా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, యనమల గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం. ఇక్కడ జనసేన సోదరులు కూడా ఉన్నారు,
ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ టైంలో విలన్లందరూ ఏకమైపోతున్నప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఆయన సినిమాలోనూ అలాగే ఎంట్రీ ఇస్తాడు, ఈ పబ్లిక్ లో రాజకీయాల్లో కూడా అలాగే ఎంట్రీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జనసేన శ్రేణులకు కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ నేను ముగిస్తానండి. జై చంద్రబాబు.